హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ నా తమ్నేల్ చూసే ఉంటారు కాబట్టి మీకు ఐడియా వచ్చే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి. అండ్ మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే లులూ మాల్కి వెళ్తున్నాం బెంగళూరులో. అండ్ మేమైతే నేను మా సిస్టర్ అయితే ఆటోలో వెళ్తున్నాం అనమాట. అండ్ మా మమ్మీ మా ఇంకో సిస్టర్ వచ్చి ఇంకా వాళ్ళు ఆంధ్ర నుంచి వస్తాను విన్నారు. సో ఇంకా వాళ్ళు అట్లా వస్తేనే మేము ఇట్లా వెళ్ళామన్నమాట. ఇంకా ఫైనల్లీ మేమైతే లులూ మాల్కి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ మేము మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు బీభత్సంగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది, కానీ చిన్నపిల్లలు అయితే వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ కింద ఏదో లాంచ్ అయితే అవుతుంది, వాళ్ళు చాలామంది వచ్చారనమాట. ఇంకా నేను అంతగా పట్టించుకోలేదు, ఇంకా సరేలే అని పైకి వెళ్ళిపోయినాము. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నామన్నమాట. బట్ కానీ నాకు వీడియోకి కావాలని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో తీసుకునేసాను అనమాట. ఓవర్ వ్యూ వాళ్ళు ఆల్రెడీ చూసేసారు ఇక్కడంతా, మేమైతే ఇంకా చూడలేదు కాబట్టి ఇంకా ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాము అని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను అనమాట. నాకైతే లులూ మాల్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అన్నీ అక్కడే దొరుకుతాయన్నమాట. క్లాత్స్ అయినా ఇంకా తినే ఫుడ్ కోట్ అయినా కూడా గేమ్స్ అన్నీ. స్పెసిఫిక్గా అయితే మనం వెళ్ళేది లులూ మాల్ అంటే గేమ్స్కే వెళ్తాము. గేమ్స్ అయితే స్పెసిఫిక్గా చెప్పడం అవసరంలా, గేమ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మా అక్క కొడుక్కి 1 ఇయర్, తను అయితే చాలా ఎంజాయ్ చేశాడు. తనకి కార్స్ అయినా ఏమైనా బాగా ఇష్టమన్నమాట. సో ఇంకా తనకు కూడా ఇష్టమని చెప్పి ఇంకా చాలా సార్లు అక్కడే ఆడుకుంటా తిన్నాము. అండ్ మేము మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు అట్లే ఆడుకుంటా తినుకుంటా అక్కడే ఎంజాయ్ చేస్తూ వచ్చాము. అండ్ ఇక్కడ పొపాయస్ చూస్తున్నారు కదా, ఇది మా ఆఫీస్ దగ్గర కూడా ఉంటుంది అనమాట. మేము ఎక్కువ దానికి ఎక్కువ అంటే ఎక్కువ కాదు బట్ వెళ్తూ ఉంటామన్నమాట. కొంచెం బాగుంటుంది కానీ ఎక్స్పెన్సివ్ అనమాట ఎక్కువ. అండ్ ఫుడ్ కోర్ట్ చూస్తున్నారు కదా, ఫుడ్ కోర్ట్లో అయితే చాలా బిజీ, ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఖాళీగా అయితే సీట్స్ దొరకవు. మేమైతే చాలా సేపు వరకు వెయిట్ చేసి కూర్చున్నాం అనమాట. అక్కడ మరీ అంత స్పేస్గా ఉండదు అనమాట, చాలాసేపు వెయిట్ చేయాలా. ఇక్కడ ఇదే నాకు అంతగా నచ్చలేదు, ఫుడ్ కోర్ట్ దగ్గర వెయిట్ చేయడం అంటే చాలా కష్టం కదా. అండ్ మేము తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా వెళ్ళిపోయినాము గేమ్ జోన్కి. అండ్ అక్కడ నేను స్టార్టింగ్ అయితే చూపించలేదు, స్టార్టింగ్లో అయితే బీభత్సం బాగా పెట్టారనమాట. ఎంట్రన్స్ అయితే బాగా పెట్టారు, అట్రాక్ట్గా పెట్టారు చిన్నపిల్లలకి అందరికీ. అండ్ చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు. మేమైతే బాగా ఎంజాయ్ చేసేసామన్నమాట. ఇంకా ఒక్కొక్క అంటే ఒక పర్సన్కి 1000 పాయింట్స్ లాగా, అంటే మనం ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. అది 5 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఒక్క కార్డులో ఎంతమంది పర్సన్స్ అయినా ఉంటారు ఎలా అని చెప్పి కూడా చూపిస్తారనమాట వాళ్ళు. నాకైతే అంత ఐడియా లేదు, బికాస్ మా అక్కనే కొనేసి నిన్ననమాట. అప్పటికే మేము వెళ్ళే టైంకే మా అక్క తీసి పెట్టుకునేది కార్డ్ కూడా. ఇంకా మేము ఆ కార్డ్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క గేమ్కి 150, 200, 250 అలా తీసుకున్నారనమాట. గేమ్ డిపెండ్స్ గేమ్స్కి ఒక ప్రైస్ తీసుకుంటూ వస్తారనమాట, అది పాయింట్స్ లాగా తీసుకుంటూ వస్తారు. ఒక కార్డ్ ఇస్తారనమాట, నేను లాస్ట్లో చూపిస్తాను ఆ కార్డ్. ఆ కార్డ్ అది పాయింట్స్ అనేవి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా పాయింట్స్ డిటెక్ట్ అవుతూ వస్తాయన్నమాట. దీంట్లో అయితే మా మమ్మీ అయితే ఎంజాయ్ చేసింది. మా మమ్మీ దేంట్లో వెళ్ళలేదండి, దీంట్లో మాత్రమే వెళ్ళిందనమాట. మా మమ్మీకి కొంచెం అంటే సెట్ అయ్యింది, ఇది బాగుంది అని చెప్పి ఆ ఉయ్యాల నార్మల్గా కూర్చొని వెళ్ళిందనమాట. మా అక్క కొడుకు అండ్ మా చెల్లెలు మా మమ్మీ ముగ్గురు వెళ్ళారనమాట. నాకైతే ఈ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పి అదే పరంగా రౌండ్ తిరుగుతున్నారనమాట, బాగుంది అని చెప్పి. అండ్ ఒక్కొక్క తాను వెళ్ళి స్కాన్ అయితే తీసుకుంటారు, తీసుకొని ఎంట్రన్స్ అయితే ఇస్తారు, లేకపోతే నార్మల్గా అయితే పంపించారండి. ప్రతి తాన స్కానింగ్ అనేది పెట్టే పోవాలా, ఆ కార్డ్ చూపిస్తేనే మనకి లోపల పంపిస్తారు. చూస్తున్నాం కదా డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే ఆ లైట్స్కి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా ఊర్లో కూడా జాతర టైంలో ఎక్కువ వస్తాను నేను ఇలాంటివి, బట్ ఇప్పుడు వస్తున్నాయి లేవు నాకు తెలియదు అండి. నేను వెళ్ళి కూడా చాలా సంవత్సరాలు అయింది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎలా అంటే ఎయిర్లో మనము ఎలా కాళ్ళు పట్టకుండా ఉంటాము అలా ఉంటుంది అన్నమాట, కానీ చాలా కష్టం అండి. మన బాడీ అంతా ఫ్రీజ్ లాగా అయిపోతుంది అక్కడే. అండ్ చూపిస్తున్నాయి కదా, ఇలా వాళ్ళు స్కాన్ చేస్తారు, ఎంటర్ చేసుకుంటారు అన్నమాట ఈచ్ పర్సన్కి, ఇలా అలా తీసుకుంటారు. అలా నేను అలా వెళ్ళాము, ఇంకా దానికి పాయింట్స్ అనేవి ఇట్లా తీసుకుని ఉన్నారు.
అండ్ ఇది మా పిల్లోడికి కార్ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లడు కదా, వాడికి కార్స్ ఎక్కువ డ్రైవ్ చేయడం ఇష్టం. వాళ్ళ డాడీతో కూర్చున్నప్పుడు కూడా అలానే డ్రైవ్ బాగా చేస్తూ ఉంటాడు అనమాట. నేను కూర్చుంటా అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు. ఇంకా సో ఇంక తనకు కూడా బాగుంటుంది అని చెప్పి ఇంకా కార్స్లో ఎక్కువ తిప్పించామన్నమాట. ఇంకా మేమైతే కాఫీకి ఏమి వెళ్ళలేదండి, బట్ నాకు ఆ డిజైన్ నచ్చిందని చెప్పి అక్కడ జస్ట్ ఆంటీ వీడియో అయితే ఒకసారి ఆడింది, చూపిస్తున్నాను. పాప మా ఆంటీకి ఏమో నాకైతే పడలేదు, తెలుగు మళ్ళీ ట్రై అయితే చేసింది మళ్ళీ పడలేదు. ఇంకా సరేలే అని చెప్పి పాపం తను వెళ్ళిపోయిందనమాట. ఇక్కడైతే పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత వీళ్ళు సపరేట్గా టోకెన్ తీసుకోవాలంట. అది మేము స్టార్టింగ్ ఎంట్రన్స్లో తీసుకున్నాం కదా, ఆ టోకెన్కి దీనికి ఎలిజిబుల్ అయితే ఉండదన్నమాట. సో మళ్ళీ దానికి సపరేట్ మనీ పెట్టి తీసుకొని వెళ్ళాలా. నేను ఒకసారి పైనుంచి చూస్తా అంటే చాలా బాగా కనిపించింది నాకు, అందుకని వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ కూడా చూసారా, మేము దీంట్లో కూడా వెళ్ళామన్నమాట. నాకైతే చాలా పేర్లు అయితే తెలియవు, బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ట్రాగన్ సంథింగ్ ఏదో పేర్లు పెట్టారు, మాకైతే అంత అలవాట్లేదు. ఇదే అండి ఆ కార్డ్. ఈ కార్డ్ స్కాన్ చేస్తే మనకి లోపలికి ఎంట్రీ టికెట్ అనేది దొరుకుతుంది. అండ్ మేము కూడా దీంట్లోకి వెళ్తాను విన్నాము. ఇంకా దీనికి అయితే 250, ఈచ్ పర్సన్కి 250 పాయింట్స్ లా తీసుకుంటారు. అండ్ దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఎలా ఏం చేయాలా అని చెప్పి. అండ్ మేమైతే ఇంకా అక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి చూస్తే టైం చాలా అయిపోయింది, అరౌండ్ 9:30 ఏమో అయింది అనుకుంటా. ఆ టైం అయిపోయి చాలా టైం అయిపోయేవరకు ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా సరే టైం అయిపోయింది కదా ఇంకా వెళ్దామని చెప్పి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా సరే ఇంకా అయిపోయిందిలే అని చెప్పి వెళ్తా అంటే ఇంకా సర్లే ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తాము, నైట్ కూడా ఎలా ఉంది అని చెప్పి చూపిస్తున్నా. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకైతే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి. అండ్ మీకు నచ్చితేనే నాకు లైక్ చేసి షేర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్ మేము కష్టపడుతున్నాం కాబట్టి కొంచెం లైక్ చేయండి అని చెప్తున్నాను. అంతే, ఇంకా దీనికన్నా మించి నేనేం చెప్పలేను. నాకైతే నైట్ అయితే చాలా బాగా నచ్చింది, ఆ ట్రీస్కి ఆ లైటింగ్కి బాగా నచ్చింది కాబట్టి ఇంకా నేను కూడా బాగా ఎంజాయ్ చేసి ఇంకా వచ్చేసాము. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.